త్రిమాత్రి నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఒకరు ఫోన్లో అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ వీడియోను చూద్దాము. స్వామి, మాకు కనకపుష్యరాగం రత్నం కావాలి, అది ఒరిజినల్ కావాలి, అది నో హీటు నో ట్రీటు చేసిందై ఉండాలి అని వారు అడగటం జరిగింది. మీకు ఈ స్పెసిఫికేషన్స్తో మీకు సజెస్ట్ చేసిన వారు చెప్పారా స్వామి అంటే, కాదండి, మాకు జ్యోతిష్య వారు ఎవరైతే ఉన్నారో వారు కనకపుష్యరాగం ధారణ చేయమని చెప్పారు. కానీ కనకపుష్యరాగంలో మంచి క్వాలిటీ అయిన కనకపుష్యరాగం గురించి నేను చూస్తూ ఉన్నాను. కనకపుష్యరాగాల్లో ఎన్ని రకాల కనకపుష్యరాగాలు ఉన్నాయి అన్నది వీడియోస్ రూపంలో మీరు చూపించిన వీడియో చాలా చక్కగా ఉంది, ఇన్ఫర్మేటివ్గా ఉన్నది. సో నాకు మంచి కనకపుష్యరాగం ధరించాలనే ఆలోచన ఉన్నది. సో దాని గురించి కొద్దిగా ట్రీట్మెంట్స్కి సంబంధించిన వివరం తెలియజేయండి అని వారు అడగటం జరిగింది. కేవలం కనకపుష్యరాగమే కాదు, జాతి రత్నాలు జాతకరీత్యా ధరించే ప్రతి ఒక్కరికి గ్రహానికి సంబంధించిన ప్రతికూలమైన ఫలితాలు తప్పించుకొని అనుకూలమైన ఫలితాలు, ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో రత్నాలని ధరిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి అని చెప్తే ఎవరైనా కానీ, అది న్యూమరాలజిస్ట్ కానీ, జెమాలజిస్ట్ కానీ, ఆస్ట్రాలజిస్ట్ కానీ, లేదా మనకు తెలిసిన ఎవరన్నా ఒక జాతకాల చక్రాలు చూసేవారు కానీ ఎవరన్నా ఒకరు సజెస్ట్ చేస్తే అది బేసిక్ ఒక ఆలోచన. స్వచ్ఛమైన రత్నము మనం తీసుకుందాం, ఉన్న దాంట్లో మంచిదే తీసుకుందాం, ఒక రూపాయి డబ్బులు ఎక్కువైనా సరే మంచిదే తీసుకుందామని అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. తీసుకునే జాతరత్నం గురించి తీసుకునే మీకు అవగాహన రాహిత్యం ఉన్నది, అట్లాగే చెప్పేవారిలో కూడా అవగాహన రాహిత్యం ఉన్నది అన్నది వాస్తవమైన అంశం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందనంటే, ఈ రత్నాన్ని కేవలం సైన్స్ కోణంగాను లేకపోతే శాస్త్రీయ సాంప్రదాయ కోణంలోనే చూస్తున్నారు తప్పితే దీన్ని రెండు మిళితం చేసి దేని తాలూకా లిమిటేషన్స్ ఏమిటి అన్నది చూడటం మానేశారు. ఇప్పుడు ఈ సమస్య కేవలం జెమాలజీలోనూ రత్నధారంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ ఈ సమతుల్య లోపం జరుగుతూ ఉన్నది. ఏదన్నా ఉన్న విషయాన్ని ఉన్న విధంగా స్వస్థ రూపంలో న్యూట్రల్గా అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ క్యాపబిలిటీ పోతూ ఉంది. అందుకనే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్నెస్ నెగిటివ్నెస్, ఇదొక మైండ్ గేమ్ అయిపోతుంది. అట్లాగే ఇదొక రకమైన సైకలాజికల్ ప్రాబ్లంగా తయారైంది అందరికీ. ఉన్న తాలూకా ఉన్నది ఉన్నట్లుగా చూస్తే పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు, ఉన్నదంతా ఒక్కటే. దాంట్లో మన తాలూకా భావంలోనే పాజిటివ్ నెగిటివ్ ఉన్నది. మనం రత్నాల విషయానికే మాట్లాడుకుంటే ఒక జాతి రత్నము స్వచ్ఛమైనది తీసుకోవాలి అనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉన్న దాంట్లో మంచి రత్నం తీసుకోవాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది. ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు, మంచిది తీసుకుందాం అన్న ఆలోచన ఉంటుంది. ఏది మంచిది అన్న దానికి డెఫినేషన్ ఏంటి, అది నో హీటు నో ట్రీటు చేసిందా లేకపోతే ఇంకొకటా అన్నది. వారు ఫోన్లో ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. స్వామి, మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము, వాళ్ళు నో హీటు నో ట్రీట్ అని ఇచ్చారు, కానీ మేము కొంచెం అడ్వాన్స్ టెస్ట్లకు పంపించినప్పుడు అది ఫెయిల్ అయిపోయింది స్వామి అని. ఒక జాతి రత్నాన్ని హీట్ చేసింది తీసుకోవాలా, ట్రీట్ చేసింది తీసుకోవాలా, అసలు ఎటువంటి ఫ్యాక్టర్స్ను మనం పరిగణలోకి తీసుకోవాలి? జెమ్స్టోన్ తాలూకా ట్రీట్మెంట్స్ గురించి ఆల్రెడీ వివరంగా విపులంగా మన గాయత్రి డైమండ్స్ ఛానల్లో ఒక వీడియో ఉన్నది. ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచం మీద రత్నాల తాలూకా శక్తి ఎనర్జీ డైమెన్షన్ని టచ్ చేసే ట్రీట్మెంటు ఇంట్రడ్యూస్ కాబడలేదు. జాతి రత్నాల తాలూకా ఆప్టికల్ క్యారెక్టరిస్టిక్స్, ఒక జాతి రత్నాన్ని దృశ్యరూప్యా మన కంటికి ఇంపుగా కనపడటానికి దానికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయటం అన్నది ఇండస్ట్రీలో యాక్సెప్టబుల్ ప్రాక్టీస్గా జరుగుతూ ఉంది కొంతకాలంగా. ఎందుకంటే వినియోగదారుడికి, ఏదైతే రత్నాలు ధరించాలి అనుకుంటున్న వినియోగదారుడికి, వాడికి అందంగా ఉండాలి కాబట్టి చూడటానికి ఇంపుగా ఉంటేనే అసలు దేనికి లేని బ్యూటీ జెమ్స్టోన్స్కి ఉంది. రత్నాలు లోపలికి కాంతి వచ్చినప్పుడు దాని తాలూకా రిఫ్లెక్షన్స్ మన సమూహం కొరుస్తాయి. సో ఆ ఫ్యాక్టర్ వల్లే కొన్ని వందలాది కోట్లాది రూపాయలు రత్నాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక కీ ఫ్యాక్టర్ అందరూ మర్చిపోతుంది ఏంటంటే, ఒక 250 సంవత్సరాల క్రితంగా ఎవాల్వ్ అయిన ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంటు, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు వివిధ మాధ్యమాల్లో చక్రలు కొడుతుంది అన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. జెమాలజీ అన్నది ఏదైతే ఉన్నదో, సైన్స్ సైంటిఫిక్
అప్రోచ్లో మనకు వచ్చే జెమాలజీ ఏదైతే ఉన్నదో అది మొత్తం మనకి 250-300 సంవత్సరాల్లో ఎవాల్వ్ అయింది. ఈ సర్ఫేస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అన్న ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ దగ్గరే మీరు ఆగిపోయినంతకాలం, ఎనర్జీ డైమెన్షన్ గురించి ఆలోచించినంతకాలం, రత్నాల గుండా మీరు శక్తిని పొందడం అన్నది జరిగే పనే కాదు. ఈ రత్నం కాదు ఇంకొక రత్నము, దీనికన్నా మంచి రత్నం కాదు ఇంకొక మంచి రత్నము, ఈ డీలర్ కాదు ఇంకొక మంచి డీలర్ అని మీ తాలూకా ప్రయాణం, రత్నాన్ని కొనే ఈ ప్రయాణం అంతులేనిది అవుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్ ఈస్ టైడ్ టు ద రోప్ ఆఫ్ మనీ. డబ్బు అనే ఒక తాడుకి ఇన్ఫర్మేషన్ మొత్తం ముడిపెట్టి ఉన్నది. జెమాలజీ ఏం చెప్తా ఉంది? రత్నం తాలూకా అందం, దాని తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అన్నది మన సైంటిఫిక్ అప్రోచ్లో మనకు తెలుస్తాయి. అది జ్యువెలరీ ఇండస్ట్రీ కోసం ఎవరైతే రత్నాల్ని అలంకారంగా ఆభరణంగా పరిగణిస్తారో ఆ ఇండస్ట్రీకి ఉపయోగపడే సబ్జెక్ట్ నాలెడ్జ్. మీరు రత్నాలు ఎందుకు ధరిస్తూ ఉన్నారు? రత్నము ఒక ప్రయోజనం కోసం, ఒక గ్రహం తాలూకు అనుకూలత కోసం. మనలో తక్కువైన మానసిక శారీరక శక్తులని మనం తీసుకోవటం కోసం, అందిపుచ్చుకోవటం కోసం, మన జీవితాన్ని మనం ఉన్న స్థితి కన్నా ఉన్నత స్థితికి మార్చుకోవటానికి ఒక ప్రయత్నపూర్వకంగా మనం మార్చుకోవటానికి ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, బాహ్య రూపంలో ఒక ఎనర్జీ సర్క్యూట్, ఆ జాతిరత్నము. అలాంటి జాతిరత్నము మనం మన శరీరం ముందు ఉంచుకున్నప్పుడు ఆ సూర్యకాంతి చంద్రకాంతి వల్ల, ఎనర్జీ వల్ల, మొత్తం ఉన్న యూనివర్సల్ ఎనర్జీ వల్ల ఆ రత్నం గుండా ట్రాన్స్ఫర్ అయ్యి మనకి ఆ ఎనర్జీ ద్వారా మనలో మంచి చేంజ్ రావాలనే ఒక ఆకాంక్షతో మనం రత్నాన్ని ధరిస్తూ ఉంటాం. ట్రీట్మెంట్స్ క్లుప్తంగా మాట్లాడుకుంటే, ట్రీట్మెంట్స్ అన్నవి కేవలం రత్నం తాలూకా బాహ్యాంతరాలకు సంబంధించిన అంశంలే. ఒక రత్నాన్ని ఉన్నదానికన్నా డార్క్ కలర్లో కన్వర్ట్ చేయడానికి, లేదా ఉన్న క్లారిటీ కన్నా డార్క్ మంచి క్లారిటీలోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పితే ఎనర్జీ డైమెన్షన్ని అది ఏమాత్రం ఆల్టర్ చేయదు. మరి ఎందుకు స్వామి నో హీటు నో ట్రీటు ఉన్నది కొనుక్కోమంటున్నారు అని అంటే, కేవలం సైన్స్ చదువుకున్న వ్యక్తులు మాత్రమే రత్నాలు సజెస్ట్ చేయటం, లేకపోతే కేవలం శాస్త్రం చదువుకున్న వాళ్ళు మాత్రమే రత్నాలు సజెస్ట్ చేయటం వల్ల వారేం చెప్తారు? జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉంటుందండి, ఆ సర్టిఫికేట్స్కి సంబంధించిన క్వాలిటీ టెస్టింగ్స్ ఇట్లా ఉంటాయండి, దీంట్లో ఎన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, దీని తాలూకా ట్రీట్మెంట్స్లో ఎన్ని రకాలు ఉంటాయని వీరు చెప్తారు. రత్నం తాలూకా శాస్త్రీయ కోణాల్లో మాట్లాడే రత్నాల్లో దోషాల గురించి, రత్నానికి సంబంధించిన శక్తి గురించి, లేకపోతే సంకల్పం గురించి మాట్లాడతారు. ఈ సమన్వయ లోపం ఏదైతే ఉన్నదో, ఈ సబ్జెక్ట్కి సమన్వయ లోపం ఏదైతే ఉన్నదో, ఈ లోపం తుదికి తీసుకునే వారికి జాతిరత్నాలు పెద్ద అపోహ. జాతిరత్నాలు ధరించడం వల్ల ఉపయోగం లేదు. జాతిరత్నాలు ఒక మన ఒక బూటకం అన్న పరిస్థితిని కల్పిస్తూ ఉన్నాయి. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి, ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోండి. ఒక స్వచ్ఛమైన జాతిరత్నం తాలూకా స్వరూపాన్ని పాడు చేయకుండా ఇవాళ నవీన కాలంలో, ఇప్పుడు మనం ఉన్న కాలంలో దాన్ని పరీక్షించుకోవటానికి, ఒకప్పుడు కాలంలో రత్నం తాలూకా స్వరూపాన్ని పాడు చేయకుండా జాతిరత్నాన్ని పరీక్షించే సాధనాలు లేవు. ఇప్పుడు మనకు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వచ్చింది, మంచి మిషనరీస్ వచ్చినాయి, అడ్వాన్స్డ్ మిషనరీ, మైక్రోస్కోప్ ఉంది. ఒక రత్నం లోపలికి మనం ఒక 10-20 times లోపలికి వెళ్ళి చూడొచ్చు దాన్ని మైక్రోస్కోప్ ద్వారా, సూక్ష్మదర్శి. అట్లాగే రత్నం తాలూకా స్పెసిఫిక్ గ్రావిటీ, గాల్లో ఎంత వెయిట్ ఉన్నది, అట్లాగే వాటర్లో ఎంత వెయిట్ ఉన్నది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన సూచిక, రత్నం గుండా కాంతి వెళ్ళేటప్పుడు దాని తాలూకా రీడింగ్ ఏమొస్తూ ఉంది. ఇలాంటి అడ్వాన్స్డ్ మెషినరీస్ మనకి ఈరోజు సైంటిఫిక్ సైన్స్ డెవలప్ అయిన కారణంగా మనకు అందుబాటులో ఉంది. మనం సైన్స్ని వెల్కమ్ చెయ్యాలి, మనం సైన్స్ని అందిపుచ్చుకోవాలి. కానీ ఈ సైన్స్ అనే మాయలోనే పడిపోయి బియాండ్ సైన్స్ ఉన్న ఎనర్జీ డైమెన్షన్ని ఎవ్వరూ పట్టుకోనంతకాలం మీకు రత్నాలు గుండా శక్తి రాదు. ఏంటి ఈ బియాండ్ సైన్స్ అన్న విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక జాతిరత్నము ట్రీట్మెంట్ చేసిందైనా ట్రీట్మెంట్ చేయనిదైనా సరే, ట్రీట్మెంట్ అన్నది కేవలం ఆప్టికల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే మారుస్తుంది. మీరు నో హీటు నో ట్రీటు, లేదా మీరు అనుకుంటున్న పెద్ద సంస్థ నుంచి, లేదా పెద్ద సర్టిఫికేట్ నుంచి, పెద్ద ఇన్స్టిట్యూషన్ సర్టిఫై చేసిన జెమ్స్టోన్ అయినా సరే, మీరు దాన్ని ఒక శక్తి క్షేత్రంగా మలచనంతకాలం దానికి చేయవలసిన సంస్కారములు, దానికి నింపవలసిన శక్తి, దానికి దారపోయవలసిన మంత్ర సాధన,
మంత్ర సాధన ద్వారా దానికి శక్తి దారిపోయినంతకాలం అది కేవలం ఒక రాయి మాత్రంగానే ఉంటుంది. అది దాని తాలూకా 100% పొటెన్షియాలిటీ అది ఇవ్వలేదు. ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, మీ దగ్గర బంగారంతో తయారు చేసిన పేపర్స్తో వజ్రాలు పొదిగి ఉన్న భగవద్గీత ఉన్నది, కానీ జీవితకాలంలో మీరు దాన్ని తీసి చదవలేరు. మీ జీవితంలో ఎటువంటి మార్పు అయినా వస్తుందా? రానే రాదు. సేమ్ ఇది కూడా అంతే. రత్నం తాలూకా శక్తిని మనం అందుకుంచుకోవటానికి మనకి ఈ 250 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఎవాల్వ్ అయిన సైన్స్ కన్నా ఇంకా అద్భుతమైన సైన్సు మన ఋషి పరంపర నుంచి వచ్చింది. ఒక రత్నం తాలూకా శుద్ధి ఎట్లా జరగాలి, సంకల్పం ఎట్లా జరగాలి, దాన్ని ఏ కారణం చేత ఎందుకొరకు ఆ జాతకుడు ధారణ చేస్తూ ఉన్నాడు, ఏ గ్రహం తాలూకా అనుగ్రహం కోసం తను ధారణ చేస్తూ ఉన్నాడు, అది ఏ మంత్రానికి యాక్టివ్ అవుతుంది, ఎటువంటి సాధన దానికి చేస్తే అది ఒక శక్తి క్షేత్రంగా మారుతుంది, ఆ కంటిన్యూస్ ఎనర్జీ స్టేషన్ ధరించిన వారికి అనుకూలంగా యోగ్యమైన ఫలితాలు తీసుకురావడానికి దానికి చేయవలసిన సంస్కారములు ఏమిటి, ధారణ చేసే విధానం ఏమిటి, ధరించిన వారు తీసుకోవాల్సిన నియమాలు ఏంటి, ధరించిన వారు చేయవలసిన సాధన ఏంటి, చదవవలసిన మంత్రం ఏమిటి. ఇది చేయనంతకాలం మీరు లక్షల రూపాయలు పెట్టి అందరూ మెచ్చుకునే ఒక జాతిరత్నాన్ని, బయట సొసైటీలో అందరూ మెచ్చుకునే ఒక జెమ్స్టోన్ని తీసుకున్నా అది మీ జీవితంలో ఎటువంటి ఫలితాన్ని చూపించదు. ఒక సాధారణమైన వ్యక్తినైనా సరే మంచి విద్య నేర్పి ఎట్లా అయితే దాన్ని యోగ్యుడిగా తయారు చేయగలము, విద్య లేనివాడు వింత పసుపు అని మనకి చాలా చాలా సామెతలు ఉన్నాయి. ఇవన్నీ వాటి కోసమే క్రియేట్ చేయబడి మొత్తం అఖండ చైతన్యం అంతా ప్రకృతిలో ఉన్నది. దాన్ని మనం దాన్ని ఫామ్స్ను చేంజ్ చేసుకొని మనకు అనుకూలంగా మార్చుకునేది చాలా రకాల ప్రాసెసెస్ ఉన్నాయి. దేవాలయ వ్యవస్థనే తీసుకోండి, మీకు మంచిగా అర్థమవుతుంది. అక్కడ విగ్రహ స్వరూపంలో స్వామివారు ఉంటారు, అవునా? ఆ విగ్రహంగా మార్చినంత వరకు అది ఒక బండరాయి. విగ్రహంగా మార్చి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి యంత్ర మంత్ర రూపంలో దాంట్లోకి భగవంతుణ్ణి మనం ఆవాహనం చేసిన తర్వాత దానికి మంత్రోచ్చారణ వేద మంత్రాలతో దాన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం కదా టెంపుల్ని, అక్కడ ఉన్న స్వామి ప్రత్యక్షంగా మనకి భగవత్ స్వరూపంగా ఏదైతే మూర్తి మనం అనుకుంటున్నామో ఆ మూర్తి రూపంలో మనకు కనపడతా ఉన్నాడు కదా. సో ఈ డైమెన్షన్ ఏదైతే ఉన్నదో, మీ ఫైవ్ సెన్సెస్కి బియాండ్ ఉన్న ఒక డిఫరెంట్ డైమెన్షన్, ఆ డైమెన్షన్ని అడ్రస్ చేయనంతకాలం మీరు రత్నాల్ని ఒక ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కిందనో, లేకపోతే సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు గాను, లేకపోతే పెద్ద పెద్ద సర్టిఫికేట్లు యాడ్ చేసి ఇచ్చేవాళ్ళ దగ్గర, లేకపోతే ఇంటర్నెట్లో సేకరించిన ఈ నాలెడ్జ్ నో హీట్ నో ట్రీట్ అనో, లేకపోతే కలెక్టర్స్ గ్రేడ్ అనో, ఈ జెమ్స్టోన్కి ఎక్కువ డిమాండ్ ఉందండి ప్రపంచ దేశాల్లో, మీరు ఎంత ఎక్కువ డబ్బులు పెడితే మీకు అంత క్వాలిటీ వస్తుందని చెప్పే మాటలు, ఇవన్నీ రత్నాల గుండా శక్తిని అందుకోవాలి అని అనుకునే వ్యక్తి పరిగణలోకి తీసుకునే అంశాలు కానే కావు. రత్నము ఏ భూ ప్రదేశంలో పుట్టింది అన్నది విషయం కూడా అసలు ఇంపార్టెంట్ విషయమే కాదు. దేశాలు పేరు చెప్పుకునే రత్నాలు అమ్ముకోవటం, చెట్లు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవటం అన్నది స్వామి దేనికైనా లాజికల్ థింకింగ్ ఉండాలి కదా, లాజికల్ అప్రోచ్ ఉండాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది మీకు. మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం, ఆ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ అనుకునే ఒక ఇల్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు గ్యాదర్ చేసే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఇప్పుడు గూగులే ఉన్నది, గూగుల్కి స్వయం ప్రాతిపదిక బ్రెయిన్ లేదు. ఆల్రెడీ గతంలో వ్యాపారస్తులు లేకపోతే ఎవరన్నా దాంట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ని మీకు రీకాల్ చేసి ఇస్తుంది. ఇప్పుడు బంగారం విషయానికే తీసుకోండి, బంగారానికి ఎందుకు అంత డిమాండ్? బంగారాన్ని ఆహారాన్ని పోల్చి చూస్తే ఆహారం మనం తినడానికి మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆహారం కన్నా బంగారం విలువ ఎక్కువ, భూమిలో బంగారం తక్కువ దొరుకుతుంది కాబట్టి. అసలు బంగారానికి ఆ విలువ ఎవరు నిర్దేశించారు, ఎందుకు వచ్చింది ఆ విలువ అన్నది అది ఒక అందుచిక్కన ప్రశ్నగా ఉంటుంది. కొంతమంది వారు చాలుగా గుప్పెట్లో పెట్టుకొని ఇది ఇంత ఖరీదు అన్న ఒక సైకలాజికల్ సెట్ని మనందరిలోకి ఇంజెక్ట్ చేసేసారు కాబట్టి బంగారానికి అంత విలువ. మనం తీసుకుంటే ఇంకొకళ్ళు ఖచ్చితంగా మనకన్నా ఎక్కువ రేటు పెరిగినప్పుడు ఎక్కువ తీసుకుంటారండి, తీసుకుంటారు మన దగ్గర నుంచి అనే ఒక ఆలోచనతో అదొక బేసిక్ అసెస్మెంట్గా బంగారాన్ని తీసుకుంటారు అంతే కదా.
మన దగ్గర నుంచి ఇంకొకరు కొనకపోతే దాన్ని మనం దేనికి యూజ్ చేసుకుంటాము? ఆ ప్రశ్నకి సమాధానం దొరకదు. అందరూ వైడ్లీ యాక్సెప్టెడ్ ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో, సైకలాజికల్ ప్యాటర్న్స్ సొసైటీలో అయ్యే రన్ అవుతూ ఉంటాయి. ఈ విషయాలు చెప్తా ఉంటే కొంతమంది వ్యాపారస్తులకి, కొంతమంది మేధావులకు కూడా కోపం వస్తూ ఉంటుంది. మీరు సేకరించిన ఈ అడ్వాన్స్మెంటు, సైంటిఫిక్ అడ్వాన్స్మెంటు స్వాగతించగలిగింది. దాంట్లో మనం ముందుకు వెళ్ళవలసింది. ఈ సైన్స్ వెనకాల ఉన్న ఆ అంశాలని మనం వదిలేసి దాన్ని మనం పరిగణలోకి తీసుకోనంతకాలం మనకి రత్నాల నుంచి సంపూర్ణమైన మనకి బెనిఫిట్ రానే రాదు. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనిషి సంతోషంగా ఉండాలంటే ఎంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అంత సంతోషంగా ఉంటాడు, అంత సౌకర్యాలని ఏర్పాటు చేసుకోగలుగుతాడు, అంత చక్కటి జీవనాన్ని, జీవన వనరుల్ని చక్కగా జీవితానికి ఉపయోగపడే అన్ని కంఫర్ట్స్ని చేసుకోగలుగుతాడు, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని అనుకోవటం లాజికల్ థింకింగ్లో కరెక్ట్గానే ఉంటుంది. కానీ మనిషి తాలూకా సంతోషానికి, తన తాలూకా ఆనందానికి తన భావోద్వేగాలు, అంతర్గత చైతన్యము, అంతర్గత స్థితులు, అంతర్గత మానసిక పరిస్థితులు, తన ఆరోగ్యము, అవి చాలా బలంగా ఉపయోగపడతాయి. ఇలాంటి విషయాలు మీకు తెలియాలి అని అంటే ఎవరన్నా డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు సత్యం అన్నది బోధపడుతుంది.